కలం గళం పరిమళం గ్రూప్ అడ్మిన్ రమేష్ నీలం హైదరాబాద్ సమర్పణలో ఇవాళ ప్రముఖ నటీమణి జమున పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా రంగంలోకి అడుగులు వేశాక అనేక అవకాశాలు జమునను వెతుక్కుంటూ వచ్చాయి. నటనలో చాతుర్యం, నడకలో సౌందర్యం, పెదవిపై చిరుమందహాసం చిలికించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, హర్నాద్, కృష్ణ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. చిలిపి భామగా వగరు పొగరుల ఒయ్యారిగా నటించి నటనకే కొత్త భాష్యం చెప్పారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆమె నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల్లోని సన్నివేశాల సంభాషణలు, పాటలు ఈ పూట విందామా? మరి కార్యక్రమంలో ఈ పూట తొలిపాట నన్ను దోచుకుందు ఒకటే. ఘంటసాల మాస్టారు పి సుశీలమ్మ అద్భుతంగా ఆలపించినటువంటి ఈ గీతం శ్రీనారాయణ రెడ్డి రచన, సంగీతం విజయకృష్ణమూర్తి. జమునకు నచ్చిన పాట, ఎన్టీఆర్కు నచ్చిన పాట, వెరసి శ్రీనారాయణ రెడ్డికి పేరు తెచ్చిన పాట. ఆహా, ఆగ్రహం కూడా నీ అందాన్ని అతిశయింపజేస్తుంది కోమలి. కినుకతో తెంపెక్కిన నీ గులాబీ చిక్కిలి విలిగింతలు పెట్టి నన్ను మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరులు రేకెత్తించే వలపు మిఠారికి, సరసాలు కురిపించే సొగసు జవరాలికి ఆ వయసు మళ్లిన ముసలి వగ్గు జోడుకాడని వాడి తోడు తప్పించాను, అడ్డు తొలగించాను. ఆత్మాభిమానం గల ఈ ఆడబిడ్డ కూడా తాళిగట్టిన భర్తకు ద్రోహం చేసి స్త్రీజాతికి మచ్చతాడు. మగువ మనస్సు ఇవ్వడం ఒక్కసారి ఒక్కరికి. నానాథుడే నాకు దూరమైనాడు, నాకు ఇక లోకమే లేదు, బ్రతికే లేదు. బుల్బుల్ హంకు జాంతా నై పై జాంతా నై మీరా మీరే నా స్వామి. ఫిర్ దేఖో ఫిర్ బోలో. నన్ను దోచుకుందు ఒకటే, దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే కలలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే
మన బంధం ఎరుగరాని అనుబంధం ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే ముడివేసిన జీవితాలకు మూడు నాళ్ల ముచ్చటైనా ముగియకుండానే ఈ కాస్త ఎడబాటుకి కంట తడిపడితే ఎలా? కన్నబిడ్డని పుట్టినందుకు తల్లి రుణం తీర్చుకోవద్దు, తండ్రికి చూపితే వద్దు. ఇంతకీ ఆ గులేబ కవళి ఎక్కడుందని, ఎలా దొరుకుతుందని? నా దీక్ష విశ్వాసమే నాకు దారి చూపాలి, నా తల్లి దీవెనే నన్ను విజయుణ్ణి చెయ్యాలి, ఆ పైన ఆ దేవి కృప. ఈ దేవి శుభాకాంక్ష. ప్రముఖ నటీమణి జమున నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాలను గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మోగ మనసులు, ఈ చిత్రం నుంచి పి సుశీలమ్మ గారు చేసిన గీతం. దాశరథి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. గోదారి గట్టుంది. సమర్పణ రమేష్ నేలం హైదరాబాద్. వచ్చా నీకోసం, వచ్చా నిన్ను గెలిపించడానికి, నీ పంతో నెగ్గించడానికి వచ్చా. గౌరీ గౌరీ, నేను గోపి, నీ గోపి. చిన్నప్పుడు ఎలా ఉంది, విరపూచిన అడవి పువ్వులా నవ్వుతూ, లేడి పిల్లలా గింతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా తూకుతూ, పసిబిడ్డలా అలరి చేస్తూ, పాటలు పాడుతూ ఎలా ఉండేది? రాత చూడు, మన గౌరికి చూడు, చూడు రాత. చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది?
గట్టుంది గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది కార్యక్రమంలో తర్వాత పాట మంగమ్మ శపథం. ఈ చిత్రం నుంచి పి సుశీలమ్మ గానం చేసిన గీతం. సి నారాయణ రెడ్డి రచయిత, సంగీతం టివి రాజు. రివ్వున సాగి రెపరెపలాడే హుషారైన సాంగ్. ఇన్ని కాపురాలు పాడు చేశాడు, అందమైన అమ్మాయిలు ఊళ్ళో ఉండే యోగం లేకుండా చేస్తున్నాడు. ఇవాళ ఎవరి కర్మ కాలిందో.
నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్ళించింది. ఈ సౌందర్యం ఈ సౌకుమార్యం సామాన్య మానవ కంటే ఉండడం అసంభవం. ఆపండి, ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాళ్ళు, ఐశ్వర్యానికి ఒక కంచు చూశాం, ఆనందానికి అంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రస భాష కాకుండా వెళ్ళడం మంచి. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. పోరైతే విజయం మాది. జయాపజయాలు దైవాధీనం. మాట దురుసు, చెయ్యి కూడా దురుసు. వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా? ఏ నచ్చినావు చిన్నదాన. రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బింకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కాదు, గుణం కూడా అవసరం. శాబాష్, అందాల తీరులు ఎన్నో చూశాం కానీ నీ చందమే. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోపుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపు ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందరి పండువా? అలా అనుకుంటే అందరికీ మంచి. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు. పట్టుదల గల పొట్టు అంత తేలిగ్గా పట్టుబడు. సొద్దని ఆటు రకం నాణ్యమైన పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించటం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు. ప్రముఖ నటీమణి జమున పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని తెలుగు చిత్రాల్లోని గీతాలు వింటున్నాం. శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుంచి మీరజాలగలడ పి సుశీలమ్మ గారు చేసిన అద్భుత గీతం. దక్కుతాయి కానీ ప్రతిగ్రహీత దేవరుషో బ్రహ్మరుషో అయితే వ్రతఫలం వెంటనే దక్కుతుంది. అయితే తమరే గ్రహించండి మహర్షి. నారాయణ నారాయణ సత్యాదేవి, నీవు కోరటము నేను కాదనటమునా? అనుకున్నట్టు అన్ని సమకూరాయి. కానీ వాసుదేవుడు ఈ వ్రతానికి అంగీకరిస్తాడో లేదో? ప్రభువులు ఇక్కడికి దయచేయాలే గాని మా అమ్మగారు చిటికలా ఒప్పిస్తారు. అవునవును, మీ అమ్మగారి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. సత్యాదేవి, ఈ వ్రతం చేయించటానికి మీ పురోహితులు గర్భుల వారికి వర్తమానం చెప్పు. అలాగే మహర్షి. మరి నేను వస్తాను. నారాయణ సత్యాదేవి, కృష్ణస్వామిని మాత్రం ఆ భారం నాకు వదిలేయండి మహర్షి. ఆహా ఆహా, నారాయణ నారాయణ. నళిని అమ్మా, నువ్వు ద్వారంలో ఉండి వాసుదేవుని గాని వసంతయ్యను గాని లోనికి రానివ్వకుండా కొంచెం వెట్టు చేయి. ఓ, ఆ భారం నాకు వదిలేయండమ్మా. మరి వెళ్ళు. మీరజాలగలడా నయానకి వ్రత విధాన మహిమంతఖ్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమంతఖ్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమంతఖ్యాపతి. ప్రత విధాన మహిమంత్యాప
పతి మీర గాల గలడానాయనతి రత విధాన మహిమన్ పచ్చాపతి కార్యక్రమంలో తర్వాత పాట లేత మనసులు చిత్రం నుంచి పివి శ్రీనివాస్ పి సుశీలమ్మ గానం చేసిన ఇగుల గీతం సమర్పణ రమేష్ నీలం హైదరాబాద్ అందుకోనా లేక నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాక రాజాను ఈ మదిలోన దాచాను మిస మిసలాడే వెందుకని మిసమిసలాడే విందుకని తళ తళలాడేవేమిటని కుదులు మోము పై వాలే నేలలో విదులు కుదులలో నవ్వెనెందుకో అడుగు తడబడే చిలక కేలను పెదవి వణికెను చెలియకెందుకో అందాల ఓ చిలక అందుకోనా లేక మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీరాక
అందాల ఓ చిలక అందుకోనాలేక నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీరాక నేర్పులే మధుర మార్గము మనసు చూపులే నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడిచిపోగా అందాల ఓ చిలక అందుకోనాలేక నా మదిలోని కలలన్నీ ప్రముఖ నటీమణి శ్రీమతి జమున పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల్లోని పాటలు సంభాషణలు వింటున్నాం. కార్యక్రమంలో తర్వాత అమాయకుడు ఈ చిత్రం నుంచి శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం బి శంకర్, గాయని గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీలమ్మ. సమర్పణ రమేష్, సునీలం, హైదరాబాద్. అది ఇంతే కదా ఏనాడు, చందమామ బాగుంది నేడు. చందమామ రమ్మంది చూడు చల్లగా
మనిషి అమాయకుడు అన్నాను. చెప్పండి ఏం చెప్తారా? ఈ మాట ఇంకెవరినా అంటే చెప్పేవాడిని. నువ్వు అంటుంటే కోపం రావట్లేదు. కోపం రావడలే? చందమామ ఎంతో అందంగా ఉన్నాడు కదా. పౌర్ణమి కదూ, అందంగానే ఉంటాడు. వెన్నెల ఎంతో చల్లగా హాయిగా ఉంది కదా. అవునవును, చలేసేటంత చల్లగా ఉంది. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా వికసించిందో. ఇలాంటి పువ్వులు నా తల్లో పెట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంది. వింటున్నారా నేనేం చెప్తున్నానో? అవునవును, నా పువ్వు చాలా అందంగా ఉంది. ఇలాంటి పువ్వులు నా తల్లో పెట్టుకోవాలని ఆశగా ఉంది. తల్లో పెట్టుకోవాలని ఆశగా ఉందని నా చేతికి ఇస్తావే, తల్లో పెట్టుకో మరి. ప్రముఖ నటీమణి జమున పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల్లోని సన్నివేశాలు సంభాషణలు వింటున్నాం. కార్యక్రమంలో తర్వాత మోగనోమ చిత్రం నుంచి ఎస్వి రంగారావు జమున సంభాషణలు. సమర్పణ రమేష్, నీలం, హైదరాబాద్. ఏ ఆపదొచ్చినా నాకు రానివ్వు. వారికి మాత్రం ఏ కష్టం రాకుండా కాపాడు తండ్రి. మా పెళ్లి రహస్యం బయటపడకుండా కాపాడుకునే శక్తి నాకు ప్రసాదించు. ఎంతకాలం? మీరా కావాలని నిప్పు కొంగును ముడివేసుకుని కాలకుండా కాపాడమని దేవుణ్ణి వరమడుగుతున్నావా? ఏ భయమా? నా కుమారుని రహస్యంగా పెళ్లాడినప్పుడు ఏమైంది భయం? పెళ్లి విషయం మీకు తెలిసిందా? నాకంతా తెలుసు. ఈ రహస్యం ఇంకా బయట ఎక్కడా పొక్కలేదని కూడా తెలుసు. పొక్క నివ్వను కూడా. గౌరీ, నువ్వు చిన్నబాబును మర్చిపోవాలి. చిన్నబాబును మర్చిపోవడమా? చిన్నబాబును మర్చిపోవడమా? నా దైవాన్ని మర్చిపోవడమా? అదెలా సాధ్యం? అదెలా సాధ్యం? నేనేం పాపం చేయలేదు. భగవంతుని సాక్షిగా వారిని పరిణయమాడాను. ఏ ధైర్యంతో పరిణయమాడావు? అతనంతస్తేమిటి, నీ అంతస్తేమిటి? వారి అర్థాంగనయ్యే అర్హత నాకు లేదని పూర్తిగా తెలుసు. అనర్హురాల్ని అందలమెక్కించొద్దని వారిని ఎంతగానో ప్రాధేయపడి బ్రతిమాలాను. కానీ ఆయన వెళ్ళలేదు. యవనోద్రేకంలో మీరు చేసిన పనికి పర్యవసానం ఆలోచించారా? చిన్నబాబుకు తగిన సంబంధం తెచ్చి ఎంతో వైభవంగా వివాహం చేస్తానని ఆఖరి క్షణాల్లో వాళ్ళ అమ్మకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో. మరణించిన భార్యకి ఇచ్చిన మాట కోసం మీ కుమారుడు అర్ధాంగిగా స్వీకరించిన ఒక అమాయకురాలు గొంతుకొస్తారా? గౌరీ, ఇంతవరకు నన్నెవరు ఇలా ఎదిరించి మాట్లాడలే. నేను ఈ పరగ నాకు జమీందారని. నువ్వు పూటికి కూడా గతిలేని ఒక పేద రైతు కూతురి. ఆనాడు నీ తండ్రి జైలుకు పోయి వచ్చి అవమానంతో ఆత్మహత్యకు తలపడితే నేను రక్షించి తెచ్చి ఆశ్రయం ఇచ్చాను. ఈనాడు నువ్వు నా ఇంటి కోడలుగా వచ్చి నా వంశ గౌరవం, బరువు ప్రతిష్ట నాశనం చేస్తావా? ఇదేనా నీ కృతజ్ఞత? ఇదేనా నీ చదువు సంస్కారం? కాదు కాదు, నా మాట నమ్మండి. మీ కుమారుని వంక కన్నెత్తి కూడా చూచే సాహసం నాకు లేదు. కానీ ఆయనే దేవుని సృష్టిలో పేద ధనిక భేదాలు లేవు. అవన్నీ మానవులు సృష్టించుకున్నవేదని నాతో ఎంతో వాదించారు. ఇవన్నీ అనుభవం లేని ఆదర్శ. ఈ యవనోద్రేకం చల్లారితే గాని మీకు యథార్థం బోధపడదు. రేపు మీకు పిల్లా పాపా కలిగి సంఘంలో వాళ్ళకి జరిగే అవమానాన్ని మీ కళ్ళారా చూసినప్పుడు కానీ మీకు జ్ఞానం రాదు. మీరు చేసిన తప్పుకు అప్పుడు పశ్చాత్తాపడతారు. మీ పెళ్లి విషయం ఇంకా మీ తండ్రికి తెలియదు. తెలిస్తే తన కూతురు నాకు చేసిన ద్రోహానికి కుళ్ళి కుళ్ళి చస్తాడు. అయ్యో, ఇప్పుడేమిటి నా కర్తవ్యం? నేను నా దైవాన్ని మర్చిపోలేను, మర్చిపోలేను. మీ చేతులతోనే నాకింత విషం ఇవ్వండి, సంతోషంగా కళ్ళు మూస్తాను. విషమే కర్మ. నేను తలుచుకుంటే ఇప్పుడే నీ గొంతు నిలిపి చంపేయగల. కానీ నేను మానవ, ఒక తండ్రిని, నాకు హృదయం. గౌరీ, ఇప్పుడు మా వంశ పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి. దేహి అని అర్థిస్తున్నాను. ఏమంటావు గౌరీ? ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు కాదంటే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు. Go!
గౌరీ వారు కేవలం మన యజమానే కాదు మన దైవం నాకు ప్రాణదానం చేసిన దైవానికే నువ్వు ద్రోహం చేస్తావా నా తండ్రి మరణానికి నువ్వే కారణం సంఘం దృష్టిలో నా పత్రానికి నువ్వే కారణం ఏ దుర్ముహూర్తాన నిన్ను పెళ్ళాడనో కాని అన్ని విధాలా అతపత్రం అయ్యా బిడ్డలు తల్లిదండ్రులకు కీర్తి తెస్తా నువ్వు నా కడుపును చెడగొట్టావు నా కడుపులో చిచ్చు పెట్టావు నువ్వు కాంతే ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం లేదు గొప్ప వంశంలో పుట్టినా నేను సంఘంలో ఈనాడు అంటరాని వాడిని నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు మంచి లేదు మర్యాద లేదు కారణం నువ్వే నన్ను అన్ని విధాలా నాశనం చేశావు సర్వనాశనం చేశావు బాబుగారు బాబుగారు నేను వారి అర్థాంగిదన్న విషయం పూర్తిగా మర్చిపోతాను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మీ కోడళ్ళని ఎన్నడూ ఎక్కడ ఎవరితోనూ చెప్పను లాభం లేదు గౌరీ మళ్ళీ చిన్నబాబు కంటపడగానే ప్రేమోద్రేకంలో ఈ వాగ్దానాలన్నీ ఎగిరిపోతాయి ఈ ప్రమాణాలన్నీ నా వత్తిడి వల్లే చేశాయని చెబుతాం బాబుగారు ఇంకా మీకు నమ్మకం లేకపోతే నా మాంగల్యం మీద ప్రమాణం చేస్తున్నాను నా భర్త మీద ఒట్టు వేసుకుని చెప్తున్నాను మిన్ను విరిగి మీద పడ్డా సరే ఇప్పుడు జరిగిన విషయం ఎవరితోనూ చెప్పను ఇదే నా మోగనం జీవితాంతం ఇదే నా మోగనం గౌరీ గౌరీ మా వంశం నిలబెట్టావు నువ్వు చేసింది మహాత్యాగం గౌరీ నీ రుణం ఎలా తీర్చుకోగలను కొడుకో గౌరీ నీకేం కావాలని ఇస్తాను ఎంత అడిగినా ఇస్తాను నా త్యాగానికి నన్నే విలువ కట్టమంటున్నారా నాకేమీ అక్కర్లేదు నా లోము సఫలం చేసుకునే శక్తి కలిగేట్టు మీ కోడలిగా ఒక్కసారి నన్ను మనసారా ఆశీర్వదించండి ఆ శక్తి నీకు భగవంతుడే ప్రసాదిస్తాడు నిన్ను చల్లగా చూస్తాడు కార్యక్రమంలో తర్వాత పాట రాముడు భీముడు. ఈ చిత్రం నుంచి సీనారాయణరెడ్డి గీతం, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, గాయని గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, సమర్పణ రమేష్, సునీలం, హైదరాబాద్. చూడలుడు, ఆడపిల్ల తండ్రిని కాబట్టి నాకుండే అదృదా నాకుంటుంది. రాత్రుళ్ళు అసలు నిద్ర పట్టడం లేదు. ఈ పెళ్లి కానీ చేశానంటే ఈ పెళ్ళి ఏవయ్యా నోరు అలా పెట్టావు? ఈ నాటకాలు కట్టి పెట్టవయ్యా. ముపించు కాలం ముందు దిలే నీ ముందు దిలే
కాదందునా కాదందునా అయ్యా విధి లీలానుకుందునా అనుకుందునా తెలిసిందిలే నెల రాజ నీ రూపు తెలిసిందిలే కనులేమిటో ఈ కథ ఏమిటో కనులేమిటో ఈ కథ ఏమిటో శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది గుడ్ నైట్ వస్తా టాటా గుడ్ డే అమ్మా అయ్యగారు మీకోసం ఆయన వచ్చారండి ఎవరు ఆయన రా ఇది వరకు ఒకసారి వచ్చారు కదండి ఆయన పేరు జ్ఞాపకం లేదండి బాగా తింటుంటే వస్తాను ఎవడో ఆయన వచ్చాడు పర్వాలేదు కొంచెం హ్యాపీగానే రండి ఓహో పానకాలరావు గారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి అలా ఉన్నారు ఎలా ఉన్నాను కాస్త వరీడ్గా ఉన్నారు లేండి లేదండి నాకు తెలుసులేండి బామతి గురించేగా కంగారు పడకండి ఇక్కడే ఉన్నాడు ఎక్కడ డైనింగ్ హాల్లో టిఫిన్ కొడుతున్నాడు నిజంగా పాపం అప్పుడే వెళ్తాను అండి నేను అమ్మాయి కలిసి ఆపిశాం అలాగా నాకు తెలుసులేండి అల్లుడు మాంగారిని చేరుకొని ఉంటాడని రండి రండి కాపీ తీసుకున్నారు మీ బావగారు వచ్చినట్టున్నారు బావగారా వాడేవాడు తెలుగునయ్యా మీ బావగారు నేను మోసం వెతుక్కుంటూ వచ్చారు కూర్చోండి చూడండి ఇక ఆర్టీ ఆలస్యం చేయడం మంచిది కదా వచ్చిన ఎలా మంచి ముహూర్తాలు ఉన్నాయట తొందరగా పెళ్లి చేసేద్దాం అలాగే చేసేద్దాం పెళ్లి ఏంటి అల్లుడు గారు ఇంకో పెసరు వేస్తారేమిటి వేస్తాం వేస్తాం రే తారా అల్లుడు గారు మంచి ఉషాల్లో ఉన్నారు ఇంకో పెసరు తగిలించు